భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్ కి సమస్యలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఏ జిల్లా అధ్యక్షులు రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ అనారోగ్యంతో బాధపడుతుంది అని శస్త్రచికిత్స చేయాలని కోరారు. అదే విధంగా తెలంగాణ యూనివర్సిటీని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చి తక్షణమే విశ్వవిద్యాలయానికి 200 కోట్ల నిధులను అందించడం కోసం కృషి చేయాలని అన్నారు. అదే విధంగా యూనివర్సిటీ స్నాతకోత్సవం నిర్వహించాలని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు 2005 నుండి 3005 వరకు పెంచి విద్యార్థులపై భారం పడకుండా చూడాలని ఆవేదన వ్యక్తం చేశారు. అకాడమిక్ స్కిల్స్ పెంపొందించాలని, అదే విధంగా కంప్యూటర్లు ల్యాబ్స్ లేని దుస్థితి నెలకొంది అని అన్నారు. అదే విధంగా అక్రమ ప్రమోషన్లపై ఆరా తీయాలని అన్నారు. ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే రిక్రూట్ చేయాలని, అదే విధంగా రాకపోకలు లేక ఇంటర్నెట్ ఫెసిలిటీ మరియు బీఎడ్ సారంగపూర్ విద్యార్థులకు హాస్టల్ వసతులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. యూనివర్సిటీ సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. राजू भाई कैमरा जनरली और राजू भाई ఓకే గివ్ ఇట్ గివ్ ఇట్ ప్లీజ్ రాజు భాయ్ రాజు భాయ్ రాజు భాయ్ ఇన్నా వస్తం ఏ తగే బంద్ అన్న అయ్యో కెమెరా ఫోటో కూర్చో మక్కడ డిడి కనిపిస్తుంది డిడి కనిపిస్తుంది ప్లీజ్ राजू भाई అన్ని యూనివర్సిటీల స్పోర్ట్స్ బోర్డ్ స్టూడియో వాళ్ళకు పడుతుందని ఎస్ఐ కాలేజ్ గ్రౌండ్ కూడా ఒక డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ యూనివర్సిటీ గ్రౌండ్ లేదు మేడం. అదేవిధంగా హెల్త్ కేర్ ఉన్నది మేడం, అందులో ఒక చిన్న హాస్పిటల్లో ఉన్న మెడికల్ డాక్టర్ కూడా లేదు. అరే బాబు వేరే ఆ పేపర్స్ ఉన్నారు చాలా సమస్యలు ఉన్నాయి లైబ్రరీలో కనీస హాస్టల్లో కూడా